విందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి మరింత నీచానికి దిగజారిపోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి బ్రోకర్ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని హుటాహుటిన ప్రత్యేక విమానంలో ముంబై పంపించాడు. ఎప్పుడైతే జత్వాని ఆంధ్రాకి వస్తోందో సజ్జల ముంబై ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఏం బ్రోకర్ పని చేయడానికి పోయాడు, మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది, జత్వాని కుటుంబం ఎలా రియాక్ట్ అవుతోంది అనేటువంటిది వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఎంత చండాలపు నీచపు నికృష్టపు దౌర్భాగ్యపు చరిత్రహీనమైనటువంటి పరిపాలన చేశాడో రాష్ట్ర ప్రజలకు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంది. 3 నెలలు గడవక ముందే ఈ ముఠాబోపిగాడి చేసినటువంటి దౌర్భాగ్య పరిపాలన రాష్ట్ర ప్రజలందరూ ఒక్కొక్కటి విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉంటే మైండ్ బ్లాక్ అవుతూ ఉంది. అయితే వీళ్ళు చేసినటువంటి డెకాయిట్ పనుల్లో అత్యంత నీచమైనటువంటి పనుల్లో ఒకటి, ముంబై నుంచి నటి జత్వానిని అక్రమంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబం మీద అక్రమ కేసు పెట్టి 45 రోజులు చిత్రహింసలకు గురి చేయటం. అయితే ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి తాడేపల్లి కొంపలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వణికిపోతా ఉన్నాడు. వీడు తుత్తర తీరిపోద్దని భయపడతా ఉన్నాడు. వాడితో పాటు జగన్ గారికి ఊడిగ చేసినటువంటి 3 ఐపీఎస్లు ఎందుకు రైటెడ్ బతుకు బతికేది మీరు? ఇది ఒక బతుకంటారా? ఐపీఎస్లుగా మీరు ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదివి కష్టపడి ఐపీఎస్ లాంటి ఉన్నత స్థానాన్ని అందుకొని 30 సంవత్సరాలు మీరు సర్వీస్ చేయాల్సి ఉంటే అందులో 5 సంవత్సరాలు అధికారంలో ఉండేవాడి కోసం అత్యంత నీచానికి దిగజారి నికృష్ట పనులు చేసి ఇవాళ చట్టం ముందు దోషులుగా నిలబడి ఇట్లాంటి బతుకు ఎందుకు బతికామా అనే విధంగా బతుకుతున్నటువంటి దౌర్భాగ్యపు చరిత్ర ఇవాళ ఐపీఎస్లది వాళ్ళందరికీ సహకరించినటువంటి జగన్మోహన్ రెడ్డిది. అయితే ఈ విషయం తెగేదాకా లాగితే అన్నట్టుగా విషయం మొత్తం బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి కూడా బ్రక్కలేకపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కొడుకు వాడిని తిట్టాన్ని మీరు ఎవ్వరూ కూడా ఫీల్ అవ్వద్దు దయచేసి, ఎందుకంటే వాడు నా మీద 10 కేసులు అక్రమంగా పెట్టాడు, నన్ను కొట్టించాడు, మరి నా కొడుకు నేను ఎట్ట గౌరవిస్తా, గాలి నా కొడుక్కి వద్దులే బూతులు వద్దు కొంచెం తగ్గిద్దరే ఓకే అంటే కోపం ఉంటుందిగా, బాధ ఉంటుందిగా, ఆవేదన ఉంటుందిగా, ఆ నా కొడుకుని ఎన్ని తిట్టినా తక్కువే ఏమన్నా తక్కువ సరే సర్టిఫికెట్కి వచ్చేస్తాం. ఇప్పుడు వీడు హుటాహుటిన ఈ విషయాన్ని సాల్వ్ చేసుకోవడానికి వీడి దగ్గర ఒక బ్రోకర్ ఉన్నాడుగా, వీడు ముఖ్యమంత్రిగా ఉంటే సకల శాఖ మంత్రిగా ఎలగబెట్టాడుగా ఒక దౌర్భాగ్యుడు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని హుటాహుటిన ముంబై పంపించాడు ప్రత్యేక విమానం ఇచ్చి. ఎందుకయ్యా అంటే జత్వాని ఆల్రెడీ హైదరాబాద్లో దిగింది, అక్కడి నుంచి ఆవిడ విజయవాడకు వస్తూ ఉంది పోలీసుల రక్షణలో. ఇక్కడికి వచ్చి జరిగినటువంటి వాస్తవాలకు సంబంధించి ఆవిడ మీద జరిగినటువంటి దాడి పెట్టినటువంటి ఇబ్బందుల గురించి అక్రమ కేసుల గురించి ఆధారాలు ఆంధ్రప్రదేశ్ పోలీసు వారికి ఇవ్వడానికి సిద్ధమైపోయింది. ఈ విషయం బయటకు వస్తే అంటే ఆధారాలన్నీ బయటకు వస్తే జగన్ గారు కూడా బొక్కలేకపోతాడు. అందుకే వీడి తరపున వీడు బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఢిల్లీ చేరుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కలుసుకొని వాళ్ళకి 1 కోటి రూపాయల డబ్బా అప్పచేసి మీరు మిగిలినందరినీ చేసుకోరు, ఏడి వాడెవడో మిగిలిన అందరిని ఆ కేసులో ఉన్నటువంటి కుక్కల నాగేశ్వరరావుని వాడు కొడుకుని అందరినీ కూడా ఇరికిచ్చేసుకోండి, ఐపీఎస్ని కూడా ఇరికిచ్చేసుకోండి, ఒక జలగన్న అంటే రాష్ట్రాన్ని జలగలా పీడించుకుతున్నటువంటి దౌర్భాగ్యుడు జగన్ని మాత్రం వదిలేయండి. దానికి కావాలంటే మీరు ఒక నంబర్ చెప్పండి, 20 కోట్ల 50 కోట్ల 100 కోట్ల అవసరమైతే 200 కోట్ల, ఎందుకంటే జగన్ గారు బతుకు బస్టాండ్ అయిపోతుంది ఈ కేసు బయటకు వస్తే. కాబట్టి జలగన్న నొక్కండి వదిలేయురి, మీకు వాళ్ళకి కదా గొడవ, మధ్యలో జలగన్న సహకరించాడు తప్ప అంతకమించి వాడు పీగిందేమీ లేదు. తాడేపల్లి కోటలో ఉన్నటువంటి దౌర్భాగ్యుడికి పెద్దగా తెలీదు మొత్తం వ్యవహారం అంతా నేనే చేశా, నే తప్పు చేశా కాబట్టి నేను కళ్ళు పట్టుకుంటా, కాబట్టి మీరు ఇప్పుడు జలగన్ని జగ్గడిని వదిలేయండి దయచేసి అనేటువంటి విషయం మీద బ్రోకరేజ్ చేయడానికి వీడు ముంబై చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి జత్వాని ఫ్యామిలీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ ఎవడైతే బయట ఉంటాడు వాచ్మెన్, వాచ్మెన్ తోటి పొర బఫూన్ నీకు ఎంట్రీ వేయలేదు, నీలాంటి దౌర్భాగ్యులు నీచులు నికృష్టులు స్వతంత్ర భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో వాడికి అనుకూలమైనటువంటి పారిశ్రామికవేత్తల కోసం ఒక హీరోయిన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అక్రమంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వాళ్ళని చిత్రహింసలకు గురిచేసి వాళ్ళు ముంబైలో ఇంకొక పారిశ్రామికవేత్త వాళ్ళని ఇబ్బంది పెట్టుంటే దాని మీద పెట్టినటువంటి కేసును విడ్డ్రా చేపించినటువంటి దౌర్భాగ్యపు చరిత్ర చూసిన తర్వాత ఇక నీలాంటి నికృష్టులను చూసిన తర్వాత దేశ ప్రజలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎన్నుకునేటువంటి నాయకుడు ఎటువంటి వాడు, వాడి చరిత్ర ఎటువంటిది అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు జత్వాని ఫ్యామిలీ వీడిని చీకొట్టడంతో మరింతసేపు నువ్వు ఇక్కడ ఉంటే చెప్పుతో కొడతావురా బ్రోకర్ సజ్జలా అని చెప్పి వాళ్ళు నేరుగానే చెప్పడంతో ఏమి చేయాలో పోల్పోనటువంటి సజ్జలగాడు రిటర్న్ మళ్ళీ అదే ప్రత్యేక విమానం, వాడి డబ్బు కాదుగా ప్రజల నుంచి జగన్ గారు దోసుకున్నటువంటి డబ్బుతో వాడికి ప్రత్యేక విమానం వేసాడు. వాడిదేమైంది, అక్కడి నుంచే జగన్మోహన్ ఫోన్ చేసి వీళ్ళు వినట్లేదు బాబు అంటే ఏదో ఒకటి ఏసీ అన్నాడు అంట. ఇలా గాలి మీద ఒక అదేగా తెలిసింది, సొంత బాబాయిని వేసేపించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి వాడు అధికారంలో ఉన్నానో లేదనేది మర్చిపోయి ఇంకా అధికారం మదంతో కొవ్వుతో కండకావరంతో ఏసీ
అని ఆర్డర్ ఇస్తా ఉన్నాడు జగన్ గారు. ఏమన్నారా, మరి నువ్వు సైకో వీరు స్వామి, నీలాంటి సైకో, ఇలాంటి సైకోని దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 39% ప్రజలు ఓటేశారు దౌర్భాగ్యుడికి. వద్దండి, మీకు నచ్చితే ఇండిపెండెంట్లకి వెండి, వేరే పార్టీలకి వెండి, ఎవరికన్నా వెండి, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో, కానీ జగన్ అనేటువంటి డెకాయిట్ గడికి ఓటేయొద్దు. వాడు సైకో, మానవ మృగం వాడు కాబట్టి అటువంటి నీచుని మాత్రం మరొకసారి నమ్మొద్దు. వాడికి వచ్చే ఎన్నికల్లో కేఏ పాల్ పార్టీ కంటే తక్కువ ఓట్లు ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విఘ్నులు, విద్యావంతులు, తెలివైన వారిగా గుర్తింపు పొందుతారు ప్రపంచవ్యాప్తంగా. లేదంటే ఆ దౌర్భాగ్యుడికి ఇంకా ఓట్లేస్తే మనలో ఇంకా తెలివితేటలు లేనట్టే, మనకింకా విఘ్నత లేనట్టుగా ప్రపంచమంతా కూడా భావించేటువంటి పరిస్థితి. రాబోయే 4 సంవత్సరాల 9 నెలల్లో జగన్ గారి డెకాయిట్ పన్నులకు సంబంధించి ఇంకా విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వాటి నుంచి తప్పించుకోవటానికి ఎంత నీచానికైనా దిగసారటానికి సిద్ధమైపోతాడు.